హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలనుకున్నా ఫ్రెండ్స్. అదేంటంటే, ఎవరైతే ఆర్ఆర్బి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో వాళ్ళందరూ తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఆర్ఆర్బి నుంచి 130,000 పోస్ట్ అనేది మనకి రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే, ఆర్ఆర్బిలో రాబో రోజుల్లో రిలీజ్ చేయబోతున్న 130,000 పోస్ట్ను 23వ తేదీన షార్ట్ నోటీస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ చేయబోతున్నట్లు మనకి ప్రకటించింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాని కేటగిరీ వైజ్గా ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకు అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. ఇది మనకి 23 ఫిబ్రవరి నుండి 1 మార్చి 2019కి సంబంధించి రిలీజ్ చేయబోతున్న ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 130,000 వ్యాకన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నట్టు మనకి క్లియర్గా గ్రీన్ కలర్లో ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజీ నెంబర్ 38లో మెన్షన్ చేసినట్టు మనకి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి పేజీ నెంబర్ 38లో ఉన్నటువంటి న్యూస్ ఫ్రెండ్స్. మనకి రైల్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి నేను ఏమైతే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశానో ఎగ్జాక్ట్గా ఆ డీటెయిల్స్తోనే వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి నుంచి 3 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఆర్సీ నుండి మనకి 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఆర్ఆర్బి నుండి 2 నోటిఫికేషన్స్ అనేది మనకి రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి మొత్తం 4 నోటిఫికేషన్తో 130,000 వ్యాకన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ ఫ్రెండ్స్, మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి పారామెడికల్ స్టాఫ్ ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో ఫ్రెండ్స్. అదేవిధంగా 4వదేసరికి గ్రూప్ డి పోస్ట్ ఫ్రెండ్స్. 1 అంటే మనకి గ్రూప్ డి పోస్ట్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి 4 రకాల పోస్ట్ అనేది మనకి రిలీజ్ అనేది చేయబోతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ప్రీవియస్గా 5 డేస్ బ్యాక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ఫ్రెండ్స్. సేమ్ డీటెయిల్స్ ఆయా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఆ షార్ట్ నోటీస్లో ఏ కేటగిరీలో ఎన్నెన్ని వ్యాకన్స్ రిలీజ్ చేస్తున్నట్లు అక్కడ మనకి మెన్షన్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్, అదేవిధంగా మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో ఇవి ఆర్ఆర్బికి సంబంధించిన ఫ్రెండ్స్. ఇందులో మనకి 30,000 పోస్ట్ అనేది మనకి రిలీజ్ అనేది చేయబోతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఆర్ఆర్సీలోకి వచ్చేసరికి 1 పోస్ట్కి వస్తాయి ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసరికి గ్రూప్ డికి సంబంధించినవి ఫ్రెండ్స్, 1. ఇందులోకి వచ్చేసరికి 100,000 పోస్ట్ అనేది మనకి రిలీజ్ అనేది చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ డి పోస్ట్ వచ్చేసరికి మనకి 10th, అదేవిధంగా ఐటీఐ ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉండేది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే ఆర్ఆర్బి ఉన్నాయో అవి డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకి రిలీజ్ అనేది చేయబోతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ కల్లా మీ సర్టిఫికెట్స్ అనేది మీ చేతిలో ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్ ఉంటారో వాళ్ళకి 250 రూపాయలు అనేది ఫీజు పేమెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి 250 రూపాయలు అనేది రీఫండబుల్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్, అదేవిధంగా ఓబీసీ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది చెల్లించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలు అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండబుల్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా క్రింద ఇచ్చిన 3 నోటిఫికేషన్ 4 డేస్ డిఫరెన్స్తోనే మనకి రిలీజ్ చేయబోతున్నట్లు మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అవి వచ్చరికి పారామెడికల్ స్టాఫ్, అదేవిధంగా మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ క్యారీస్, అదేవిధంగా 1 పోస్ట్ వచ్చరికి మనకి 4 రోజుల డిఫరెన్స్తోనే మనకి రిలీజ్ అనేది చేయబోతున్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. 4వ తారీఖు మనకి పారామెడికల్ స్టాఫ్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా 8వ తారీఖు వచ్చరికి మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ క్యారీస్తో రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా 12వ తారీఖు వచ్చరికి మనకి 1 పోస్ట్ అనేది మనకి రిలీజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్.
అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక ఆర్ఆర్బి జోన్కి మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మోర్ దెన్ 1 ఆర్ఆర్బికి అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సపోజ్ మనం ఎన్టీపీసీ పోస్టులకి సికింద్రాబాద్ జోన్కి, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్కి చెన్నైకి, అదేవిధంగా లెవెల్-1 పోస్ట్కి బెంగళూరుకి ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎన్టీపీసీ పోస్టులకే 2 అప్లికేషన్ అనేది ఒకే జోన్లో అప్లై చేసినట్లయితే మరి ఒక అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లై చేసుకునే వెబ్సైట్స్ కూడా మనకి ఈ విధంగా ప్రొవైడ్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో ఉన్న అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ఫ్రెండ్స్. మనకి ఎన్టీపీసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి 28/2/2019 మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ అనేది చూస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.